అందరికీ నా నమస్కారములు ఇవాళ నేను త్రిపురనేని గోపీచంద్ అనే ప్రసిద్ధ రచయిత రచించినటువంటి అసమర్థుని జీవయాత్ర అనే నవలను ఆడియో బుక్గా మీ అందరికీ అందిస్తున్నాను అందరూ నన్ను ఆదరించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నా ప్రార్థన మొదటి భాగం ఈరోజు మనం చెప్పుకుందాం సీతారామారావు జీవితం విచిత్రమైనది ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి మలినాన్ని కలుపుకొని మురికి కోపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది తనలో వచ్చిన మార్పు ఆ సెలయేటికి తెలుసో తెలియదో మనకు తెలియదు ఒకవేళ తెలిస్తే తనలో వచ్చిన మార్పుకి ఆ సెలయేర్ బాధపడుతూ ఉందో లేదో అది మనకు తెలియదు చూసేవాళ్ళు మాత్రం దాని పతనాన్ని చూసి జాలిపడుతూ ఉంటారు దానికి ఆ అజ్ఞానం ఉందో లేదో మాత్రం ఎవ్వరూ చెప్పలేరు పైగా పర్వతాల్లో ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఒడిదుడుకులు లేవేమో అని సంతోషిస్తూ ఉందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు సీతారామారావు తండ్రి చావు మంచం మీద ఉండి బాబు మన వంశం పేరు నిలబెట్టు అంతకంటే నేను చెప్పేదేమీ లేదు అని సలహా చెప్పాడు అవే అతని ఆఖరు మాటలు ఆ మాటలు విని చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు ఆస్తి సంగతి చెప్పలేదు ఇంకేమీ చెప్పలేదు వంశం పేరు మాత్రం నిలబెట్టమన్నాడు చూసారా ఆయన ఎంత గొప్పవాడో అని పొగిడారు ఆ గొప్పతనం అంతా వాళ్ల వంశంలోనే ఉంది అన్నారు అంతా నిజంగా వాళ్ల వంశం చాలా గొప్పది వాళ్ళ ముత్తాత ఆ ఊరికి చెరువు తవ్వించాడు సత్రం కట్టించాడు వాళ్ళ తాత నల్లగా వీరభద్రుడికి మళ్ళీ ఉండేవాడు కర్ర చేత్తో పట్టుకుని బజార్న నడుస్తుంటే ఎవ్వరికైనా కూర్చునే ప్రాప్తం ఉండేదా ఆడవాళ్ళు తుర్రున ఇళ్లల్లోకి పరిగెత్తేవాళ్ళు ఆయన పేరు చెబితే చాలు పిల్లలు హడలుకొని మారాం కట్టిపెట్టి కుక్కిన పేలయ్యేవాళ్ళు ఆ ఊళ్ళో దేవాలయం కట్టించింది ఆయనే ఇప్పటికీ దేవుడికి పెళ్లిపీటల మీద కూర్చునే హక్కు వాళ్ళదే ఈ హక్కు అతని తండ్రి ముప్పై వేలు ఖర్చు పెట్టి హైకోర్టు దాకా వెళ్ళి నిలబెట్టుకున్నాడు ప్రతి ఏటా దేవుని ఉత్సవం తన సొంత ఖర్చుతోనే చేయించేవాడు అడిగిన వాళ్లకు లేదనకుండా దానం చేసేవాడు ఆ ఊరి గుండా ఏ పెళ్లి వాళ్ళు వెళ్ళడం తటస్థించినా సరే ఒక పూట వాళ్ళ ఇంట్లో బస చేసి ఆయన చేసే సత్కారాలు అందుకొని వింద ఆరగించి వెళ్ళవలసిందే వాళ్ల కమతంలోకి రావాలని ఊళ్ళో మాలమాదిగలంతా ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు అజమాయిషి లేకపోవటం వల్ల కాజేయటానికి వీలవుతుందని వాళ్ళ తాపత్రయం అని గిట్టని వాళ్ళు అనే మాట నిజమే కానీ ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళెవ్వరూ ఆ మాట నమ్మరు సీతారామారావు చిన్నతనం నుంచి తన కుటుంబాన్ని గురించి అనేకులు గొప్పగా చెప్పుకోవటం వింటూ ఉండేవాడు కొంతమంది అతని ముఖం ఎదుటనే కీర్తిస్తూ ఉండేవాళ్ళు ఇక తన బంధువుల సంగతి చెప్పనవసరం లేదు తమ ఇళ్లల్లో జరిగిన కార్యం కరామత్తుల వైభవం దగ్గర నుంచి తమ తాత ముత్తాతల శౌర్యం వరకు వర్ణించి చెబుతుండేవారు అప్పుడు అతనికి రూఢి అయింది డబ్బుదేముంది మనిషికి కావలసింది పేరు అని అతని వంశాన్ని పొగిడే వాళ్ళంతా ఈ విషయం ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు డబ్బు మనల్ని సంపాదించిందా మనం డబ్బును సంపాదించామా అనేవాళ్ళు డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ మీ తాత ముత్తాతలను చెప్పుకున్నట్లు చెప్పుకుంటున్నారా అని ప్రశ్నించేవాళ్ళు అతనికి ఈ ప్రశ్నలు చాలా గొప్పగా కనిపించేవి అతనిలో ప్రవహించేది ఆ వంశంలోని రక్తమే ఈ విషయం తన తండ్రి కర్మకి పదివేలు ఖర్చు పెట్టి మరీ అతను నిరూపించుకున్నాడు తండ్రికి మించిన చెయ్యి అన్నారంతా ఎముకలేని చెయ్యి అన్నాడు ఒక కవి పది రోజులు నిరతాన్నదానం చేశాడు వచ్చిన చుట్టాలెవరూ నెల రోజులు పూర్తి కాకుండా వెళ్ళిన వాళ్ళు లేరు అందరినీ తృప్తిపరిచి పంపాడు ఆ పది రోజులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న భేదసాధలకు అన్నదానం చేశాడు బట్టలు పంచిపెట్టాడు వాటి మీద ఫలానా వారి ధర్మం అని కూడా వేయించాడు ఆ రోజుల్లో అతని పేరు చెప్పుకొని వాళ్ళు లేరు చెప్పుకుంటే ఆయన్నే చెప్పుకోవాలి అనుకునేవాళ్ళు మహారాజు అనేవాళ్ళు తండ్రి గతించిన తరువాత అప్పులు ఇవ్వవలసిన వాళ్ల విషయంలో కూడా అతను చాలా ఉదారంగా ప్రవర్తించాడు తమ కష్టసుఖాలు వచ్చి చెప్పుకోని వాళ్ళది పాపం ఇచ్చిన వాళ్ళ దగ్గర ఇచ్చినట్లు పుచ్చుకున్నాడు అతను ఒకటే మాట చెప్పాడు నేను కోర్టుకి ఎక్కను అతని మేనమామ అతనికి నలభై వేలు ఇవ్వాలి అది కూడా అతను పరిష్కారం చేసుకున్నాడు ఒకరోజు మేనమామ వచ్చి తన ఊరు తీసుకుని వెళ్ళాడు తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఎన్నో మర్యాదలు చేశాడు అత్త కూడా రాక రాక వచ్చావు వస్తే చూడు బాబు మా ఇల్లు కళకళలాడుతోంది అన్నది తాను వచ్చినందుకు వాళ్ళు పడిన సంతోషం వాళ్ళు చేసిన మర్యాదలు చూస్తే అతనికి అమితానందం కలిగింది నాలుగో రోజు మేనమామ తన కుటుంబ పరిస్థితులు చెప్పుకుంటూ బాబూ నేనంత డబ్బు ఇచ్చుకోలేను పిల్లలు కలవాణ్ణి పదెకరాల మాగాణి నిక్షేపం లాంటిది రాసిస్తాను నా కాపురం నిలబెట్టు నీకు ఈ డబ్బు ఒక లెక్కలోనిది కాదు చదువుకున్నవాడివి సమర్థుడివి రేపటి నుంచి ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోగలవు అన్నాడు సంపాదించుకోకపోతే మాత్రం నీకు సహాయం చేయకూడదా మామా అన్నాడు అతను సంపాదించే అవకాశం ఉంది కనుక ఇతరులకు సహాయం చేస్తాడన్న అనుకోవటం అతనికి బొత్తిగా లేదు సూర్యుని తేజస్సుకు మళ్ళే రత్నాల కాంతికి మళ్ళే దాతృత్వం అతని స్వభావం ఎందుకు చేయకూడదు బాబు మేమేం పరాయి వాళ్ళమా అంది అత్త పరాయి వాళ్ళకు మాత్రం సహాయం చేయకూడదా అత్త అది వేరు అంది అత్త కానీ తరువాత ఏమనాలో ఆమెకి తోచలేదు నాయనా మీ బాబు చచ్చి ఏ స్వర్గాన ఉన్నాడో ఒక్కనాడైనా బాకీ సంగతి ఎత్తేవాడు కాదు అన్నాడు మామ అతడు అప్పటికి పది ఎకరాలు ఇస్తానని మాట జారినందుకు పశ్చాత్తాప పడటం మొదలుపెట్టాడు నేను మాత్రం మీ మాట కాదన్నానా అదుగది నేను చెప్పలా వాడి గుణమే వేరు అంది అత్త ఇంత ముఖం చేసుకుని ఆమెకు నలభై వేల అప్పు పది ఎకరాలతో పోవటమే పట్టరాని సంతోషాన్ని కలిగించింది భర్తకు మాత్రం ఆమె మీద కోపం వచ్చింది నాయనా మీ నాన్న నేను ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలుసుగా ఇంటి పనులు ఆయన ఒక్కటి కూడా పట్టించుకునేవాడు కాదు పొలం ఖాతా అంతా నేనే చూసుకునేవాడిని ఏది ఎంత వచ్చిందని కూడా అడిగేవాడా మహారాజు మంచి అనిపించుకొని వెళ్ళిపోయాడు నీకు జ్ఞాపకముందో లేదో కానీ నిన్ను నా చేతులతో ఎత్తి పెంచాను బాబు అన్నాడు లేకేం మామా అన్నాడు సీతారామారావు అతనికి నిజంగా జ్ఞాపకం లేదు పెంచే ఉంటాడని నమ్మకం అబద్ధం ఆడవలసిన అవసరం ఏమొచ్చింది తన మామకి నా సొంత తమ్ముడివే అనుకున్నా బాబు ఒకరోజు అరుగు మీద ఆడిస్తుంటే కింద పడ్డావు ఎక్కడ దెబ్బ తగిలిందో అని నా ప్రాణాలు పైనే ఎగిరిపోయాయంటే నమ్ము అప్పుడు ఎట్లా ఉండేవాడివి దొరల్లే నిగనిగలాడుతూ ఉండేవాడివి అంది అత్త వాళ్ల మంచితనం అతనికి దిగ్భమ కలిగించింది ఇంత మంచివాళ్ళకి తన తండ్రికి చివరి రోజుల్లో ఎందుకు వైరం వచ్చిందా అని ఆలోచించాడు తన ఆస్తిపై పెత్తనం చేస్తూ చాటుగా చాలా డబ్బు తిన్నాడని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఇంత మంచివాడు అటువంటి పని చేస్తాడా డబ్బు తింటే ఇంత అప్పు ఎందుకు అవుతుంది గిట్టన వాళ్ళు అనే మాటలు ఇవి తన తండ్రికి చెప్పుడు మాటలు వినే స్వభావం ఉంది ఎవ్వరో లేనిపోని వాళ్ళు మాటలు చెప్పి తన తండ్రికి మేనమామకి తగాదా పెట్టి ఉంటారు అతనిలా ఆలోచిస్తూ ఉంటే మేనమామకి అనుమానం వేసింది అన్నమాట ఎక్కడ జారుతాడోనని అందుకని వెంటనే సరే బాబు నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి అన్నీ తెలిసిన వాడివి నీకు నే చెప్పేదేముంది మరి ఇవాళే రాతకోతలు పూర్తి చేసుకుందామా అని అడిగాడు సీతారామారావు తనకు రావలసిన నలభై వేలకుగాను పది ఎకరాలు రాయించుకొని పరిష్కారం చేసుకున్నాడు అత్త మేనమామలు అతన్ని దీవించి పంపారు ఊళ్ళో వాళ్ళంతా ఊరు బయటికి సాగనంపి సెలవు తీసుకున్నారు ఆ రోజుల్లో ఒకరికి సహాయం చేయడం అంటే పరమానందంగా ఉండేది ప్రతి వాళ్ళు అతన్ని గౌరవిస్తూ ఉండేవాళ్ళు ఇంతకంటే ఏం కావాలి బ్రతికిన నాలుగు రోజులు ఇలా బ్రతికితే చాలదు పది మందితో మంచు అనిపించుకొని పొమ్మన్నారు పెద్దలు ఇంత చిన్నతనంలో ఇంత బుద్ధి ఉండటం ఎక్కడా చూడలేదు అన్నారు అంతా అది వాళ్ల వంశంలోనే ఉంది అని వాళ్లల్లో వాళ్లే జవాబు చెప్పుకున్నారు తండ్రి కోరిక నెరవేర్చాననే ఆనందం వంశం పేరు నిలబెట్టాననే గర్వం అతనికి ఉండేవి ఆ రోజుల్లో ఆ ఊళ్ళోనే రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు అతని అంతా తాత అని పిలుస్తుండేవాళ్ళు అతనికి సీతారామారావు కుటుంబం అంటే తగని అభిమానం బాబు కుర్రవాడివి ప్రపంచానుభవం తక్కువ కొంచెం తెలిసి మెలగాలి అని సలహా చెబుతూ ఉండేవాడు నేను తెలిసే చేస్తున్నా తాత అనేవాడు సీతారామారావు చేతుల్లో నాలుగు రాళ్ళుంటే అంతా మూగుతారు తర్వాత మన ముఖం వాళ్ళు ఉండరు బాబు మళ్ళీ ముఖం చూస్తారనే ఆపేక్షతో నేను ఈ పనులు చేయటం లేదు తాత చెయ్యడం కోసమే చేస్తున్నాను పశ్చాత్తాప పడవలసిన పనులేవి చెయ్యకు బాబు పశ్చాత్తాప పడవలసి వస్తే హృదయంలో తేళ్ళు జర్రులు నివాసం ఏర్పరచుకుంటాయి నువ్విప్పుడు మంచి పనులు అనుకునేవి ఎదురు తిరుగుతాయి ఇప్పుడు నీ వల్ల సహాయం పొందే వాళ్ళనే విరోధం చేసుకుంటావు నీ మంచే నీ పతనానికి కారణమవుతుంది నేను ప్రతిఫలం కోరలేదు తాత అదొక్కటే చాలదు బాబు అనేవాడు రామయ్య తాతయ్య అతడు చిన్నతనంలో చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండేవాడు ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఉవ్యుళ్ళూరుతుండేవాడు నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవాడు భావనలో పలుకులో ప్రవర్తనలో ఆ అభిలాష వ్యక్తమవుతూ ఉండేది మిగిలిన వాళ్ళంతా నిత్య జీవితంలో చిల్లర విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే అతను వాటికి అతీతంగా ఉండి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు తన చుట్టూ జరుగుతున్న కుటుంబ జీవితం అతని మనస్సును ఎక్కువ కష్టపెట్టేది పెళ్లి చేసుకోవటం పిల్లల్ని కనటం ఆరోగ్యం చెడగొట్టుకుని ఈసురోమని తిరగటం పిల్లల కోసం నీచంగా తాపత్రయపడటం అతని మెత్తని హృదయానికి గంట్లు పెట్టేవి కొంతమంది ఆడవాళ్లు గర్భిణీతో తిరగటం నీళ్ళేటప్పుడు వాళ్ళు పడే బాధ పిల్లలకు వాళ్ళు చేసే సపర్యలు చూస్తే అతనికి పరమ అసహ్యంగా ఉండేది ఎంత ఆలోచించినా మనుషులు ఏ సుఖం కోరి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అతనికి బోధపడేది కాదు పెళ్ళైన నాలుగు రోజు నుంచి భర్త భార్యను కష్టపెడుతూనే ఉంటాడు భార్య కూడా ఉడతా భక్తి తాను కష్టం కలిగిస్తూనే ఉంటుంది ఇంత పొద్దుపోయి వచ్చారేం అవునులేండి మీకు ఇప్పుడు కాపురం కావాల్సి వచ్చిందా అంటుంది రత్ం మొదన నా సంగతి మీకు తెలుసు కదా కాపురానికి వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా ఎన్నడైనా గడప దాటెరుగుదినా పరపురుషుడు ముఖమైనా చూచెరుగుదినా మరిందుకో వారికి నా మీద ఇంత కోపం అని ప్రచారం మొదలు పెడుతుంది అను క్షణం ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరిస్తుంటుంది భర్త మీద కోపం పిల్లల్ని కొట్టి తీర్చుకుంటుంది కానీ మానవులు మాత్రం పెళ్ళిళ్ళు మానుకోరు పోని పొరబాటు పడుతున్నారేమో అనుకుంటే అన్నీ తెలిసిన వాళ్లే మూడు నాలుగు పెళ్లిళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవటానికి ఏమాత్రం సంకోచించటం లేదు అతనికి మాత్రం కుటుంబ జీవితం అమిత రోతగా ఉండేది ఇల్లాలు నీళ్లాడినప్పుడే కాక సంసారం ఎప్పుడూ పురిటికంపు కొడుతూ ఉండేది కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడో రాబోయే కాన్పుకని పుట్టబోయే పిల్లవాడి పక్క కిందికని పెళ్ళైన దగ్గర నుంచి చిరిగిపోయిన గుడ్డలు పోగు చేస్తూ ఉంటారు గర్భిణి వచ్చినప్పటి నుంచి బియ్యం పోసుకుని తీరిగ్గా కూర్చుని మట్టిగడ్డలు ఏరుకుని తింటూ ఉంటారు ఇవన్నీ అతనికి కంపరం పుట్టించేవి తండ్రులు కూతుళ్లకు మొగుళ్లను వెతకటం అతనికి చాలా హేయంగా కనపడేది మా అమ్మాయి పుష్టిగా ఉంటుంది పీలగా ఉండే కుర్రవాడు పనికిరాడని పిల్ల తండ్రి చెబుతూ ఉంటే అతనికి పశు ప్రదర్శనాలు జ్ఞాపకానికి వచ్చేవి ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తూ పెళ్ళి ఎలా చేసుకోవటం చేసుకుంటే తన ఆదర్శం ఎలా చెల్లుతుంది అందుకని ఆలోచించి ఆలోచించి ఏ పరిస్థితులలోనూ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయం చేసుకున్నాడు స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ ప్రస్తావన తెస్తే నాకేంటి పెళ్ళేంటి అనేవాడు తనను అందరినీ చూసినట్టు చూడటం అతనికి కష్టం వేసేది వాళ్ళు తెలివిగా నవ్వుతూ మేము ఇట్లా అనేవాళ్ళమేలే బోయ్ అనేవారు అతని మాటలు నమ్మేవాళ్ళు కాదు చెప్పొద్దు నువ్వు అంగీకరిస్తే రత్నం లాంటి పిల్లని తెచ్చి చేస్తాం అనేవాళ్ళు అతను మనసులో కలవరపడి నేను సుఖపడటం మీకు ఇష్టం లేదా అని గంభీరంగా ప్రశ్నించేవాడు అయితే ఎక్కడన్నా ఏర్పాటు చేశావా ఏమిటోయ్ అని ప్రశ్నించేవాళ్ళు స్నేహితులు చాలా కుతూహలంగా అతను గుక్క తిప్పుకొని మీకు అర్థం కాదు అనేవాడు అటువంటి అతను పెళ్లి చేసుకుంటాడని తెలిసేటప్పటికీ స్నేహితులు బంధువులు విస్తుపోవటంలో ఆశ్చర్యం ఏముంది ప్రతివాడు వచ్చి అతన్నే అడిగేవాడు యథార్థం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏమో పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా చేసుకుంటున్నాను ఏం ఇలా చేసావు నేను పెళ్ళికి ఒక నూతనార్థం కల్పిస్తాను ఏమిటది నేను మీ అందరికి మళ్ళీ ఈ యంత్రానికి బానిసినవును దాన్ని నా సిద్ధాంతానికి ఉపయోగించుకుంటాను ఎట్లాగో కొంచెం చెప్పు మీరే చూస్తారుగా అనేవాడు తన అభిప్రాయాలు వాళ్ళతో చర్చించడానికి అతనికి ఇష్టం లేదు అసలు సంగతి ఏమిటంటే అప్పుడు అతను గురుకులంలో చదువుకుంటున్న ఇందిరను ప్రేమించటం జరిగింది పెళ్లి చేసుకోకపోతే ఏం చేసేటట్టు పెళ్లి చేసుకోకపోతే ఆమె దగ్గరికి రానివ్వదు పైగా ఆమె తండ్రి పోలీసు ఉద్యోగి కాబట్టి పిల్లలు కలగకుండా జాగ్రత్తపడి తన భార్య కూడా స్వాతంత్ర్యం ఇస్తే పెళ్లిలో ఉన్న చెడు తనకు అంటదనుకున్నాడు ఆమె జీవితం ఆమెది నా జీవితం నాది మధ్య మధ్య ఆనంద డోలికలు అనుకున్నాడు కానీ అతను అనుకున్నట్లు ఏమీ జరగలేదు సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికీ పొత్తి గుడ్డలు కరువయ్యాయి తన భార్య బియ్యంలో మట్టిగడ్డలు ఏరటం మొదలుపెట్టింది అతనికి ఒక ఆడ శిశువు జన్మించింది ఆనాడు అతను పడ్డ బాధ పైన భగవంతుడికి కింద భూదేవికి తెలియాలి భార్య నొప్పులు పడుతుంటే ఈ హింసలకు నేనే కారణం నేను బ్రహ్మరాక్షసిని పాతకిని అని తన్ను తాను తిట్టుకుంటూ కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు మారణ యంత్రం తన్ను వశం చేసుకుంటున్నదని గ్రహించాడు కానీ ఏం లాభం ఐదు సంవత్సరాలు దాటేటప్పటికీ ఇద్దరు పిల్లలు కలిగారు మూడు గర్భస్రావాలు జరిగాయి అతడు జీవితం చేతులలో కీలుబొమ్మ అయ్యాడు పరిస్థితులు తారుమారైనాయి ఉద్యోగం చెయ్యక తప్పింది కాదు అతని మామ ఒక పెద్ద ఫరంలో గుమస్తాగిరి ఇప్పించాడు మా అల్లుడు కొంచెం చేదస్తుడు ఒక కంట కనిపెడుతూ ఉండండి అని మేనేజర్తో చెప్పి వెళ్ళాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు మేనేజర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండు పెద్దవాళ్ల దర్శనం చేసుకోవటం ఎప్పటికైనా మంచిది అని అతనికి బోధించి వెళ్ళాడు తన మామ సహాయంతో పొట్టపోసుకోవలసి వచ్చినందుకు చాలా కించపడ్డాడు తన మామకి తను ఎంత లోకు అయి ఉంటాడు తన భార్య తనను గురించి ఏమనుకుంటుంది స్నేహితులు నవ్వులు నవ్వటం మొదలుపెట్టారు ఒకరిద్దరూ ఇదేనా నీవు పెళ్ళికి కల్పించిన నూతన అర్థం అని అడిగారు నీ మాట నీవు నిలబెట్టుకున్నావు నువ్వు పెళ్ళికి బానిసవయ్యావా ఏంటి మామకయ్యావు అమ్మకయ్యావు కానీ అన్నారు కొందరు అతనికి మామ మీద కోపం వచ్చింది అస్తమానం ఆయన్ని గురించే ఆలోచించేవాడు అతను లేకపోతే అతని కూతురు ఉండేది కాదు అతని కూతురు ఉండకపోతే తనకి పెళ్ళి ఉండేది కాదు తనకి పెళ్ళి లేకపోతే ఈ బాధలు ఉండేవి కావు తనకి ఒక్క క్షణం ఈ ప్రపంచం మాయలమయంగా కనిపించింది కనపడకుండా ఉండి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు వాళ్ళు అతను ఉద్యోగం చెయ్యలేకపోయాడు